హాయ్ ఎవ్రీవన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ పదమూడు ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఒకటిన స్ఫ్ట్ టూలో వచ్చినటువంటి జనరల్ అవేజ్నెస్కి సంబంధించి జనరల్ స్టడీస్ క్వశ్చన్ టూ ఆన్సర్ చూద్దామండి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్పేసి సబ్స్క్రైబ్ చేయండి ఏఎస్సిఐఐని విస్తరూపం రాయండి అండి పూర్తి రూపం కంప్యూటర్కి సంబంధించి ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్ అండి అంతకుముందు వచ్చింది అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ రిపీటెడ్ అవుతున్నాయండి క్వశ్చన్లు చాలా వరకు సంపూర్ణ స్వరాజ్యం తీర్మానం ఏ కాంగ్రెస్ సభలో చెప్పడం జరిగిందండి సంపూర్ణ స్వరాజ్యం పూర్ణ స్వరాజ్యం ఇది మార్నింగ్ సెషన్లోనే వచ్చిందండి మీకు మార్నింగే చెప్పాను ఆల్రెడీ చూడండి కావాలంటే నైన్టీన్ ట్వంటీ నైన్ పూర్ణ స్వరాజ్యం జవహర్లాల్ నెహ్రూ సంపూర్ణ స్వరాజ్యం వచ్చేసేసి నైన్టీన్ ట్వంటీ నైన్లో లాహోర్లో జరిగినటువంటి కాంగ్రెస్ మహాసభలో తీర్మానించారండి సంపూర్ణ స్వరాజ్యాన్ని యుఎన్డిపిని విస్తరించండి అన్నాడు యునైటెడ్ డెవలప్మెంట్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ పి అంటే ప్రోగ్రామ్ అండి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది హెడ్ క్వార్టర్ వచ్చింది దీన్ని న్యూయార్క్లో ఉందండి న్యూయార్క్లో ఉంది హెడ్ క్వార్టర్ సో దీనికి హెడ్ హెడ్గా ఎవరున్నారంటే అకిమ్ స్టైనర్ హెడ్ ఎవరంటే అకిమ్ స్టైనర్ ఒకవేళ ఇది నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే అడిగండి అనుకోండి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ట్వంటీ సెకండ్ నవంబర్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది యుఎన్డిపిని చిప్కో ఉద్యమం దేనికి సంబంధించింది అని అడిగాడు ఇది అడవుల సంరక్షణ అండి అడవుల సంరక్షణకు సంబంధించింది వృక్ష సంరక్షణకు సంబంధించింది దీన్ని నడిపింది ఎవరంటే సుందర్లాల్ బహుగుణ గారు సుందర్లాల్ బహుగుణ ఈ ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయిందంటే కనుక ఒకవేళ ఉత్తరాఖండ్ అండి ఉత్తరాఖండ్లో ఎస్పెషల్లీ విలేజ్ అడిగాడు అనుకోండి మండల్ విలేజ్ విలేజ్ ఏంటంటే మండల్ ఉత్తరాఖండ్ అంతకుముందు స్టార్ట్ అయింది మాత్రం ఇది నైన్టీన్ సెవెంటీ అండి ఏ సంవత్సరంలో అంటే నైన్టీన్ సెవెంటీ త్రీలో అప్పుడు యూపీ అండి అది ఉత్తరప్రదేశ్ కాకపోతే ఇప్పుడు విడిపోయిన తర్వాత ఉత్తరాఖండ్గా పిలువబడుతుంది ఎస్ఐ యూనిట్ ఆఫ్ ల్యాండ్స్ కటక సామర్థ్యం అడిగాడండి దీంట్లో కొలుస్తారని డయాప్టర్ అండి డయాప్టర్లలో కటక సామర్థ్యాన్ని కొలవడం జరుగుతుంది పీపా టూ థౌజండ్ ఎయిటీన్ వరల్డ్ కప్ విజేత ఎవరని అడిగాడు ఫ్రాన్స్ అండి ఎక్కడ జరిగిందంటే ఇది రష్యాలో జరిగిందండి టూ థౌజండ్ ఎయిటీన్ వరల్డ్ కప్ రష్యాలో జరిగింది విజేత ఫ్రాన్సు అయితే ఎవరి మీద గెలిచింది అంటే క్రొయేషియా పైన అప్ ఎవరంటే క్రొయేషియా క్రొయేషియాకి ఫ్రాన్స్కు జరిగితే ఫ్రాన్స్ గెలవడం జరిగింది మొత్తం ముప్పై రెండు టీములు పాల్గొన్నాయి దీంట్లో నెక్స్ట్ ఒకవేళ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎక్కడ నిర్వహిస్తారు అని అడిగాడు అనుకోండి ఖతార్ అండి ఖతార్లో నిర్వహిస్తారు ఏ దేశం మొదటిగా యుఎస్ఆర్ నుండి బయటకు వచ్చిందన్నాడు యుఎస్ఎస్ఆర్ నుంచి బయటకు వచ్చింది ఏ దేశం అంటే రష్యా అండి ఫస్ట్ ఫస్ట్ వచ్చింది దేశం ఏదంటే రష్యా మొదటికి వచ్చింది నైన్టీన్ నైన్టీ వన్లో తొంభై ఒకటిలో బయటకు వచ్చింది మొత్తం యుఎస్ఎస్ఆర్ నుంచి పదిహేను దేశాలు బయటికి రావడం విడిపోవడం జరిగింది ఇదేమో స్టార్ట్ అయింది యుఎస్ఎస్ఆర్ ఫామ్ చేసిందేమో నైన్టీన్ ట్వంటీ టూలో స్టార్ట్ అయినాయండి విడిపోవడానికి నైన్టీన్ నైన్టీ వన్లో విడిపోయినాయి టోటల్గా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మహిళ అక్షరాశత శాతం అని అడిగాడండి మహిళా అక్షరాస్యత శాతం వచ్చేసేసి సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ సిక్స్ అండి సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ సిక్స్ అసలే పురుషులది అయితే కనుక ఎక్కువ చాలా ఎక్కువగా ఉందండి ఎయిట్ టూ పాయింట్ వన్ ఫోర్గా ఉంది స్త్రీల కన్నాం పురుషులది ఎక్కువగా ఉంది టోటల్గా అక్షరాశత వచ్చేసేసి సెవెంటీ ఫోర్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంటేజ్ ఉందండి మద్రాస్ హైకోర్టు ఎప్పుడు స్థాపించారని అడిగాడు ఇది ఆగస్టు ఫిఫ్టీన్త్ ఎయిటీన్ సిక్స్టీ టూ అండి ఇది బ్రిటిష్ పార్లమెంట్కి సంబంధించి బ్రిటిష్ పార్లమెంట్కి సంబంధించినటువంటి హైకోర్టు యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ వన్ యాక్ట్ ద్వారా సిక్స్టీ టూలో స్థాపించడం జరిగిందండి మొత్తంగా అప్పుడు కోల్కట్టా ముంబై అంటే బొంబాయి మద్రాస్ ఈ మూడు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది సిక్స్టీ వన్ యాక్ట్ ప్రకారం జూలై ట్వంటీ సిక్స్ నా ఇచ్చారండి జూలై ట్వంటీ సిక్స్న ఎయిటీన్ సిక్స్టీ టూలో పర్మిషన్ ఇవ్వడం జరిగింది అయితే నిర్మించింది మాత్రం దీన్ని ఆగస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీ టూలో హిందూ స్వరాజ్ పుస్తక రచయిత ఎవరైనా అడిగారండి మహాత్మా గాంధీ గారు మహాత్మా గాంధీ గారు రాసినటువంటి హిందూ స్వరాజ్ అండి దీన్ని ఇండియన్ హోమ్ రూల్ అని కూడా పిలవడం జరుగుతుంది ఇండియన్ హోమ్ రూల్ అని కూడా దీన్నే పిలుస్తారు ఇది ఎప్పుడంటే పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం అండి ఏ సంవత్సరం పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో హిందూ స్వరాజ్ అనే పుస్తకాన్ని గాంధీ రచించారు హుమాయూన్ నామ రచించింది ఎవరైనా అడిగారండి హుమాయూన్ నామ రచించింది గుల్బదన్ బేగం అండి గుల్ బదన్ బేగం ఎవరంటే ఉమాయూన్ యొక్క హుమాయున్ యొక్క సోదరు అండి ఈమె ఈ యొక్క చరిత్ర ఉమాయన్ యొక్క చరిత్రను గుల్ బదన్ బేగం ఉమాయున్ నామగా రాశారు అయితే ఇతను చనిపోయిన తర్వాత పదిహేను వందల యాభై ఐదులో యాభై ఆరులో అండి సారీ యాభై ఆరులో లైబ్రరీ మెట్ల మించి పడి చనిపోతారు లైబ్రరీ మెట్లపై నుంచి పడి చనిపోతాడు ఆ చనిపోయిన తర్వాత యాభై ఎనిమిదిలో తిన సమాధిని హుమాయిన్ సమాధిని ఢిల్లీలో నిర్మించారండి ఎవరంటే తన భార్య భార్య పేరు ఏంటంటే అమిదాబాన్ బేగం అండి నెక్స్ట్ అడిగే అవకాశం ఉంటుంది అమిదాబాన్ బేగం అమిదాబాన్ బేగం గారేమో సమాధి నిర్మించారు గుల్బదన్ బేగం ఏమో చరిత్ర రాయడం జరిగింది అయితే దీన్ని హుమాయిన్ సమాధిని యునెస్కో గుర్తించడం జరిగిందండి యునెస్కో లిస్టు యునెస్కో లిస్ట్లో ఉంది ఇది ఎప్పుడు అంటే ఇది నైన్టీన్ నైంటీ త్రీలో గుర్తించిందండి ఇలా కూడా అడిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ బాక్సైట్ అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం అడిగాడండి ఒడిశా ఒడిశా ఎక్కువ చేస్తుంది దేశంలోనే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అండి ఏపీ సెకండ్ ప్లేస్లో ఉంది ఏపీ పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటే ఒడిస్సా ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ దేశంలో ఉత్పత్తి అయ్యే దాంట్లో ఫిఫ్టీ టూ పర్సెంట్ ఒడిసానే చేస్తుంది ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంది ఇది ఎయిటీన్ పర్సెంటేజ్ చేస్తుందండి ఉత్పత్తి అయితే ఈ బాక్స్ సైడ్లో ఉండేటువంటి ముడి ఏంటిదంటే ముడి ఖనిజం ఏంటిదంటే అల్యూమినియం అండి అల్యూమినియం ఉంటుంది అధిక శాతం ఏఎల్ అంటే అల్యూమినియం నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఎక్కడ కలదని అడిగాడండి హైదరాబాద్ హెచ్వైడి హైదరాబాద్లో ఉందండి ఎయిటీన్ ట్వంటీ నైన్ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది సంవత్సరంలో సతీసాగమును నిషేధించిన గవర్నర్ జనరల్ అడిగాడండి విలియం బెంటిక్ సతిని నిర్వహించింది ఎవరంటే నిషేధించింది విలియం బెంటిక్ అండి రాజా రామ్మోహన్ రాయ్ గారు కూడా ఎంతో కృషి చేశారు ఆయన కృషి వల్లనే విలియం బెండిక్ గారి దీన్ని నిషేధించడం జరిగింది రాజా రామ్మోహన్ రాయ్ గారు ఈయన స్థాపించింది ఏంటండి రాజా రామ్మోహన్ రాయ్ గారు బ్రహ్మ సమాజం భారత నెపోలియన్ అని ఎవరిని అంటారని అడిగారండి సముద్రగుప్తుడు సముద్రగుప్తుణ్ణి భారత నెపోలియన్ ఇండియన్ నెపోలియన్ అంటారు అయితే ఈ ఇండియన్ నెపోలియన్ ఎవరు పిలిచారంటే ఇతన్ని విఎస్ స్మిత్ పిలవడం జరిగిందండి ఇతనికి అభివృద్ధి ఇచ్చింది ఎవరంటే విఎస్ స్మిత్ ఇచ్చాడు చరిత్రకారుడు అయితే ఏ విధంగా ఇచ్చాడంటే ఈ సముద్రగుప్తుడి యొక్క సేనాని అండ్ కవి అయినటువంటి హరిసేనుడు ఉన్నాడు ఈ హరిసేనుడు తన యొక్క జైత్రేత గురించి అలహాబాద్ శాసనంలో రాశాడండి ఈ అలహాబాద్ శాసనంలో ప్రయాగ ప్రశస్తి అంట ఈ ప్రయాగ ప్రశస్తి ద్వారా ఈ స్మితి ఇతన్ని ఇండియన్ నెపోలియన్గా కీర్తించడం జరిగిందన్నమాట సింధు నాగరికత ప్రకారంగా నర్తకి రూపంలో ఉన్నటువంటి నటరాజ నర్తకి రూపంలో కాంస విగ్రహం ఎక్కడ లభించిందని అడిగాడండి అంటే ఫీమేల్ అనమాట నటరాజ రూపంలో ఉన్నటువంటి ఫీమేల్ విగ్రహం కాంస విగ్రహం ఎక్కడ అన్నాడు ఇది మెహంజదారో అండి మోహంజో దారు అయితే ఇది ఎక్కడుంది మొహంజో దారు అంటే ప్రజెంట్ అయితే కనుక సింధు ప్రాంతం అండి ఇది పాకిస్తాన్లో ఉంది ఇక్కడ ప్రవహిస్తున్న నది సింధు నది దీంట్లో తవ్వకాలు ఎప్పుడు జరిపారంటే నైన్టీన్ ట్వంటీ టూలో తవ్వకాలు జరిపారండి ఎవరు అంటే బెనర్జీ గారు ఆర్డీ బెనర్జీ తవ్వకాలు జరిపాడు నైన్టీన్ ట్వంటీ టూలో సింధు ప్రజెంట్ పాక్లో ఉంది సింధు నది పక్కన మహేందారలో అదే ఒక మేల్ అడే అని అనుకోండి ఒకవేళ మేల్ రాతి అండి రాతి విగ్రహం ఇది ఎక్కడ అంటే అరప్ప అండి గుర్తించుకోవాల్సింది రెండు ఒకటి ఏంటంటే కాశ విగ్రహం నర్తకి ఏమో ఫీమేల్ వెర్షన్లో కాసే విగ్రహం మేల్ వెర్షన్లో రాతి విగ్రహం ఇది ఎక్కడ దొరికిందంటే అరప్పాలో దొరికింది ఇది కూడా ప్రజెంటు పంజాబ్ ప్రాంతం పాకిస్తాన్లోనే ఉందండి పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రాంతంలో దొరికింది దీనికి తవ్వకాలు జరిపింది ఎవరు అంటే కనుక అరప్పా తవ్వకాలు జరిపింది ఎవరంటే కనుక దయారాం సహానీ అండి దయారాం సహానీ తవ్వకాలు జరిపాడు ఎప్పుడు అంటే నైన్టీన్ ట్వంటీ వన్లో అరప్ప తర్వాత మొహంజదారు తవ్వకాలు జరిపారు సో దహారాం సహాని ఆర్డర్ ఆఫ్ జాయద్ జాయద్ అనే అవార్డు మోడీ గారికి ఏ దేశం బహుకరించింది అన్నాడండి ఈ జాయద్ ఆఫ్ ఈ అవార్డు అనేది యుఏఈ అండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి దీని యొక్క అత్యున్నత పౌర పురస్కారం అండి వీళ్ళకి ఇది జాయద్ అనేది ఇది రెండు వేల పంతొమ్మిదిలో మోడీకి ప్రదానం చేయడం జరిగింది జాయేద్ అవార్డుని ఇది ఎవరి పేరు మీదుగా అంటే జాయద్ బిన్ అల్ నహీమ్ జాయద్ బిన్ అల్ నహాన్ జాయద్ బిన్ అల్ నహాన్ అనేటటువంటి పేరు మీదుగా ఈ జాయద్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది జలిల్వాలా బాగ్ ఎక్కడుందన్నాడండి పంజాబ్లో ఉంది ప్లేస్ అడిగితే కనుక అమృత్సర్ అండి అమృత్సర్ కనుక మనకు గుర్తొచ్చేది ఏంటిది జలీల్వాలా బాగ్ ఉదంతం ఒకటి గుర్తొస్తుంది హత్యాకాండ ఉన్ని సో ఉన్నీస్ పంతొమ్మిది వందల పంతొమ్మిది అండి ఏప్రిల్ పదమూడు జేఎన్ నూర్ విస్తరించండి అన్నాడు జే అంటే జవహర్లాల్ నెహ్రూ అండి జవహర్లాల్ నెహ్రూ ఎన్ అంటే నేషనల్ యు అంటే అర్బన్ రీ అంటే రిన్యూవల్ ఎం అంటే మిషన్ ఎం అంటే మిషన్ తెలుగులోనైతే జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునరుద్ధీకరణ పట్టణ పునరుద్ధీకరణ 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 మిషన్ అంటాం జవహర్లాల్ నెహ్రూ పట్టణ పునరుద్ధీకరణ మిషన్ ఇది ఎప్పుడు ఒకవేళ స్టార్ట్ చేశారు నెక్స్ట్ అడిగే అవకాశం ఉంటుందండి ఇది టూ థౌజండ్ ఫైవ్ అండి రెండు వేల ఐదులో స్టార్ట్ చేశారు డిసెంబర్ మూడో తారీఖున రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఎన్ని దశల్లో జరిగాయనండి ఏడు దశలలో జరిగాయి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగాయంటే ఇవి ఏప్రిల్ పదకొండు ఏప్రిల్ పదకొండు నుంచి మే పంతొమ్మిది వరకు జరిగాయండి మే పంతొమ్మిది వరకు జరిగాయి ఏడు దశలలో జరిగాయి ఇది ఎన్నో లోక్సభ అండి పదిహేడవ లోక్సభ సెవెంటీన్త్ లోక్సభ అన్నమాట రెండు వేల పంతొమ్మిది ఏషియన్ మహిళా బాక్సింగ్ స్వర్ణ పథక విజేత అని అడిగాడండి రెండు వేల పంతొమ్మిదిలో ఏషియా మహిళా బాక్సింగ్లో ఉన్నటువంటి ఛాంపియన్షిప్ ఎవరికొచ్చిందన్నానండి పూజారాణి అండి రాణి గారికి ఈమె హర్యానా నుంచి ఉన్నారు హర్యానా స్టేట్ ఏమది పూజారాణి అంతకుముందు డెబ్బై ఐదు కిలోల విభాగంలో పాల్గొనే వాళ్ళు అయితే అక్కడి నుంచి ఈమె ఎనభై ఒక కిలో విభాగంలో పాల్గొన్నారు ఈ సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిలో దీంట్లో గాను ఈమె చైనాకు సంబంధించినటువంటి చైనా వ్యక్తి అయినటువంటి చైనా క్రీడాకారిణి అయినటువంటి వాంగ్ లీనా వాంగ్ లీనా పైన విజయం సాధించింది ఈమె వరల్డ్ ఛాంపియన్ అండి వాంగ్ లీనా ఆమె పైన ఈమె పూజారాణి గారు విజయం సాధించారు అదే పురుషుల్లో అడిగారు అనుకోండి రెండు వేల పంతొమ్మిది వేసిన మహిళ పురుషులు అని అడిగితే ఒకవేళ అడిగే అవకాశం ఉంటుందండి అమిత్ పంగల్ అండి అమిత్ పంగల్ ఛాంపియన్షిప్ ఎవరికి వచ్చిందంటే అమిత్ పంగల్ ఇతనికి ఏమో ఫిఫ్టీ టూ కేజెస్ విభాగంలో అండి పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఎన్ని బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి అన్నాడండి అరవై తొమ్మిదిలో జాతీయం చేసింది ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ ప్రభుత్వం గారిలో ఎన్ని అంటే పద్నాలుగు బ్యాంకులు అండి పద్నాలుగు బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది ఎప్పుడు అంటే కనుక జూలై పంతొమ్మిది జూలై పంతొమ్మిదో తారీఖు రెండు వేల పంతొమ్మిది లోక్సభ సభ్యులు అని అడిగాడండి అంటే ఇక్కడ ఒకసారి గమనించండి క్వశ్చను లోక్సభ సభ్యులు మొత్తం ఎంతమంది అని అడిగాడా ఎంతవరకు ఉండొచ్చు అని అడిగాడా లేకపోతే ఎన్నికలు ఎంతమందికి జరిగాయని అడిగాడా చూడండి ఒకసారి మొత్తం క్లియర్గా చూడండి మామూలుగానైతే పార్లమెంట్లో మ్యాక్సిమం అంటే అత్యధికంగా ఎంతమంది సభ్యులు ఉండే అవకాశం ఉందంటే ఐదు వందల యాభై రెండు మంది ఉంటారండి అయితే మనకి ప్రస్తుతానికి ఎంత ఉన్నారంటే ఐదు వందల నలభై ఐదు సభ్యుల సంఖ్య అండి దీంట్లో ఒక ఇద్దరిని ఆంగ్లో ఇండియన్ని రాష్ట్రపతి నిర్వహిస్తాడండి నియమిస్తాడు అంటే వెరసి ఐదు వందల నలభై మూడుకి ఎన్నికలు జరగాలి ఈ ఐదు వందల నలభై మూడు ఎన్నికలు జరగాల కానీ పదిహేడవ లోక్సభలో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఐదు వందల నలభై మూడుకి కాకుండా ఐదు వందల నలభై రెండుటికి ఎన్నికలు జరిగాయండి సో ఎన్నిటికి ఎన్నికలు జరిగాయంటే ఇది ఎన్నిటికి జరగాలి అంటే నలభై మూడుకి జరగాలి ఎంతమందిని రాష్ట్రపతి నియమిస్తుంది ఇద్దరు నియమిస్తాడు మొత్తం సభ్యులు ఎన్ని అంటే నలభై ఐదు మాక్సిమం ఎంత ఉండొచ్చు అంటే ఐదు వందల యాభై అండి వీడియో ఫైల్ సేవ్డ్ ఫార్మేట్ ఏంటని అడిగాడండి వీడియో ఫైల్ని ఏ విధంగా సేవ్ చేస్తారని అడిగాడు చాలా రకాలుగా చేస్తారు మాక్సిమం అయితే మనం ఎంపీ పోర్లో చేసుకుంటుంటాం ఎక్కువగా ఎంపీ పోర్ ఎంఓవి డబ్ల్యుఎంవి ఏవిఐ మధ్య ఏవిసిహెచ్డి ఎఫ్ఎల్వి ఎంకేవి ఇవి చాలా ఉంటాయండి సో మ్యాక్సిమం అయితే ఎంఫోర్ చేస్తుంటాం మీకు ఆప్షన్లు వచ్చినాయి ఎక్కువ ఈ రెండు మూడులోనే ఇస్తాడు కంప్యూటర్ ప్రాసెసింగ్ కోడ్ విధానం అండి ప్రాసెసింగ్ ఎలా ఉంటుందంటే బైనరీలో ఉంటుందండి బైనరీ ప్రాసెసింగ్ అండి జీరో వన్ వన్ జీరో జీరో అంటే మొత్తం కూడా జీరో వన్తోనే ఉంటుంది దీన్ని బైనరీ కోడ్ అంటాం కంప్యూటర్ ప్రాసెసింగ్ కోడ్ విధానం ఈ క్వశ్చన్స్ కాకుండా మిగతా క్వశ్చన్స్ ఏమైనా వస్తే మీరు కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ